ఏకంగా మొదటి వారం నుంచే బాణుడు తన ప్రతాపాన్ని చూపుతున్నాడు ఏకంగా నలభై నాలుగు డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవడంతో ప్రజలు బెంబెలెత్తుతున్నారు దీంతో పాటు వేడిగాళ్లు ఉక్కపోతతో ఉక్కిరి బిక్కిరవుతున్నారు మధ్యాహ్నం సమయంలో బయటకు రావాలంటేనే ప్రజలు భయపడుతున్నారు మరోవైపు సాయంత్రం వేళ ఉక్కపోత ఉక్కిరి బిక్కిరి చేస్తుంది మంగళవారం తెలంగాణలో పలు ప్రాంతాల్లో భారీ స్థాయిలో పగటి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాలైన నిర్మల్ జగిత్యాల జిల్లాలో గరిష్టంగా నలభై నాలుగు పాయింట్ ఎనిమిది డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి తెలంగాణలో ానుడు బగ్గుమంటున్నాడు గరిష్ట స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి మంగళవారం పదకొండు జిల్లాలో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి నలభై నాలుగు డిగ్రీలు దాటి ఉష్ణోగ్రతలు నమోదవడంతో ప్రజల్లో ఆందోళన నెలకొంది ఇక బుధ గురువారాల్లో ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటుందని వాతావరణ శాఖ పేర్కొంది సుమారు నలభై మూడు డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని తెలిపింది ఇరవై ఒకటవ తేదీ తర్వాత మూడు రోజుల పాటు కొంత ఉపశమనం లభిస్తుందని ఆ తర్వాత మళ్లీ ఎండలు తీవ్రత పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది వడదెబ్బతో రాష్ట్ర వ్యాప్తంగా ముగ్గురు మరణించారు మంగళవారం తెలంగాణ వ్యాప్తంగా రికార్డు స్థాయిలో పగటి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి దాదాపు పదకొండు జిల్లాలో నలభై నాలుగు డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి నిర్మల్ జిల్లాలో నలభై నాలుగు పాయింట్ ఎనిమిది డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు కాగా జగిత్యాల జిల్లాలో నలభై నాలుగు పాయింట్ ఎనిమిది హన్మకొండ జిల్లాలో నలభై నాలుగు పాయింట్ ఏడు ఆదిలాబాద్ జిల్లాలో నలభై నాలుగు పాయింట్ నాలుగు మంచిర్యాల జిల్లాలో నలభై నాలుగు పాయింట్ మూడు డిగ్రీల పగటి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి అదేవిధంగా పెద్దపల్లి భూపాలపల్లి ఖమ్మం నాగర్కర్నూలు జిల్లాలో నలభై నాలుగు పాయింట్ రెండు నల్గొండ జిల్లాలో నలభై నాలుగు పాయింట్ ఒకటి వనపర్తి జిల్లాలో నలభై నాలుగు డిగ్రీల పగటి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి